లాక్డౌన్ కారణంగా నెల్లూరు జిల్లాలో చిక్కుపోయిన వలస కూలీలకు బీసీ సంఘం నాయకులు పండి రఘురామ్ కావలి ఓంక దాతృత్వంలో స్థానిక సీఎస్ శ్రీనివాస్ చేతుల మీదుగా 90 మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ రాములు శంకర్, ఎస్కే బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను కోవూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఈ వలస కార్మికులకి వాళ్ళకి ఏదో వృధాపత్య సహాయార్థంగా మన కోవూరు బీసీ అధ్యక్షుడు రఘురామ్ గారు కోరిన మేరకు నేను ఈరోజు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఏదో వృధాపత్యగా సహాయం చేస్తున్నాను. కానీ రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీ రఘురామ్ గారు బీసీ అంటాం మేము, బీసీ రఘురామ్ గారు కూడా ఇదే విధంగా చాలా చాలా చేయాలని ఆశిస్తూ చాలా చాలా ఇంకా చాలా చాలా మంచి పనులు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఎంఆర్ఓ సిహెచ్ సుబ్బయ్య సూచనల మేరకు వారి విఆర్ఓ రాములు గారు అలాగే వారి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేము మా విశ్వబ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడు కోవూరు మండలం కావలి ఓంకారన్న గారి సహాయంతో వారు ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ వలస కార్మికులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు నడిచిపోతా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక షెల్టర్ ఏర్పరిచి ఎంఆర్ఓ గారు వారికి అందరికీ ఆహారాలు కొంతమంది దాతల సహాయంతో పెడుతూ ఉన్నారు. ముందుగా ఎంఆర్ఓ సుబ్బయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కావలి ఓంకారాన్ని గారి కూడా ప్రత్యేక వారి దాతృత్వానికి మెచ్చుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఎంఆర్ఓ సుబ్బయ్య గారికి మరొక మారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.